కేస్ అగేన్స్ట్ యూట్యూబర్ హర్షాసాయి ఫర్ చీటింగ్ విమెన్ ఇన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. హై గైస్, హర్షాసాయి ఫేమస్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన 1 అవర్ క్రితం ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు భయ్య. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ టు ఎక్స్టార్ట్ మనీ. యూ నో అబౌట్ మీ, ద ట్రూత్ విల్ కమ్ సూన్. మై అడ్వకేట్ మిస్టర్ తాటికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్. మీరు వింటుందంతా నిజం కాదు, అంతా అబద్ధం, అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, తప్పుడు అభియోగాలు. నా దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ఇలా కుట్ర పన్నుతున్నారు. నా గురించి మీకు తెలుసు, నిజం బయటకు వస్తుంది. నా అడ్వకేట్ దీని గురించి మాట్లాడతారు ఫ్యూచర్లో అని చెప్పి హర్షాసాయి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. అసలు మ్యాటర్ ఏంటంటే భయ్య, హర్షాసాయి మీద ఒక కేసు వేశారు. ఆమె చాలా ఫేమస్ లేడీనే. ఆ అమ్మాయి హర్షాసాయి మెగా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంట. నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. హర్షాసాయి ఆమె దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి హర్షాసాయి మీద ఇంకా వాళ్ళ ఫాదర్ మీద కేసు వేశారు. వాళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర అనే ఆయనకి ఏం సంబంధం ఉందండి ఈ కేసుకి? ఈ బ్లాక్ మెయిల్ తో గానీ ఈ 2 కోట్లతో గానీ అసలు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. హర్షాసాయి ఇప్పుడు అప్స్కాండింగ్ అంట. పోలీసులు వెతుకుతున్నారంట హర్షాసాయి గురించి. 3 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ పోలీస్ స్టేషన్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడే కేసు వేస్తున్నారు. మరి అమ్మాయి కూడా అక్కడే ఉంటుందేమో. వాళ్ళిద్దరు ఏదో పార్టీలో కలిసారంట. పార్టీలో కలిసిన తర్వాత దగ్గర అయ్యారు. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పాడంట. ఒక పార్టీలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెకి ఇచ్చాడంట. ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెని మానభంగం చేశాడంట భయ్య. అండ్ ఆ యాక్టివిటీని రికార్డ్ కూడా చేశాడంట. ఆ రికార్డెడ్ వీడియోస్ నే బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుతున్నాడంట. ఆ అమ్మాయి హర్షాసాయి మెగా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంట. ఆ సినిమా తాలూకా ఫుటేజ్ ఇవ్వకపోతే ఇవన్నీ లీక్ చేస్తాను బయట ఆమెను బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడంట. ఆ కంప్లైంట్ లో రాసింది ఆ అమ్మాయి. అబద్ధపు కట్టు కథలు. మరి హర్షాసాయి ఏమో ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఇంట్లో అస్సలు నిజం లేదు, నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇదంతా చేస్తుందామే అని చెప్పి చెప్తున్నాడు. మరి నిజమేంటో పోలీసులే నిర్ధారించాలి. ఇది మాత్రం ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్. కేసు అయితే ఫైల్ అయింది హర్షాసాయి మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో. చూడాలి మరి ఫ్యూచర్లో ఏమవబోతుందో, హర్షాసాయి వర్షన్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.